నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నేను శ్రీనివాస్ ముందుగా బులెటిన్ హెడ్ లైన్స్ చూద్దాం బాస్రాలో గవర్నర్ తమిళసై పర్యటన సరస్వతి ఆలయం ట్రిపుల్ ఐటి సందర్శన విద్యార్థుల సమస్యల పరిష్కారానికి హామీ ఆపదలో ఉన్న వారికి కేఎస్ఆర్ ప్రాణదాత అంబులెన్స్‌లు ఆపన్న హస్తం వ్యవస్థాపకులు కంది శ్రీనివాస్ రెడ్డి సేవలను మెచ్చుకుంటున్న జనం ప్రశాంత వాతావరణంలో ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ పరీక్షా కేంద్రాలను సందర్శించి పరిశీలించిన జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ మండలం కోసం 10 గ్రామాల ప్రజల ఆరాటం 8 రోజులుగా సాగుతున్న గ్రామస్తుల పోరాటం ఇక డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా బాస్రాలో గవర్నర్ తమిళసై పర్యటించారు నిన్న హైదరాబాద్ నుండి నిజామాబాద్ వరకు రైల్లో ప్రయాణించిన ఆమె అనంతరం రోడ్డు మార్గం ద్వారా బాస్రా చేరుకున్నారు ఇవాళ ఉదయం ముందుగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సరస్వతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆమెకు వేద మంత్రాలు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి తీర్థ ప్రసాదాలు అందించారు అనంతరం ట్రిపుల్ ఐటీ చేరుకున్న గవర్నర్కు ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణ డైరెక్టర్ సతీష్ కుమార్ స్వాగతం పలికారు ముందుగా అక్కడి మెస్ను పరిశీలించారు గవర్నర్ విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు అనంతరం వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అన్ని విషయాలు చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు చివరగా మీడియాతో మాట్లాడారు యూనివర్సిటీలో కొన్ని సమస్యలు ఉన్నట్టు గవర్నర్ తెలిపారు తాను విద్యార్థినిల గదులు మెస్ వాష్రూమ్స్ పరిశీలించినట్టు తెలిపారు కొన్ని ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు మంచి నాణ్యమైన భోజనం అందించాలని కోరారన్నారు ప్రధానంగా లైబ్రరీలో మరిన్ని సౌకర్యాలు వ్యక్తిగత ల్యాప్టాప్లు ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీ గురించి వీసీ వెంకటరమణతో చర్చించారన్నారు సమస్యలు పరిష్కరిస్తారని వారికి హామీ ఇచ్చారని ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టాలని సూచించినట్టు ఆమె తెలిపారు Silence. First of all, I thank you all for waiting for such a long time to project the children's concern. And I'm really, it's a great day for me because I could interact with the students, I could interact with the faculty members, and I could interact with the non-teaching staff, and I visited the mess, I visited the hostels. When the children actually interacted with me, I could meet the children separately, in groups, I mean personally also, particularly the girl children. I visited even not only the hostel rooms, the mess rooms, but all the washrooms also I visited. And I could find some of the problems which are very much concern. And the children's demand are very simple, and it is their right to expect those facilities in an institution like this. And I really appreciate the conviction of the students. One of the students told, we are from a weak background, but I am not a weak person. We may be from a non-bright families, but I want to become a కేఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రాణదాత అంబులెన్స్‌లు ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తున్నాయి ఇందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్ కాలనీకి చెందిన జిట్టబార్ అక్షయ జన్మనిచ్చిన 2 రోజుల శిశువు న్యూమోనియాతో బాధపడుతోంది శిశువును మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ ప్రైవేట్ ఆసుపత్రి నుండి నిర్మల్ ఆసుపత్రికి కేఎస్ఆర్ ఫౌండేషన్ కు చెందిన ప్రాణదాత అంబులెన్స్‌లో అత్యవసరంగా తరలించారు ఈ మేరకు వ్యవస్థాపకులు కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు సభ్యులకు బాధిత కుటుంబ సభ్యులకు బంధువులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు సభ్యులకు బాధిత కుటుంబ సభ్యులు బంధువులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఎస్ఐ నియామక ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది। జిల్లా కేంద్రంలో మొత్తం 6 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు। ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు। అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు। పరీక్షకు హాజరైన అభ్యర్థుల గుర్తింపు కొరకు బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు సేకరించారు। 2376 మంది అభ్యర్థులకు గాను 2210 మంది విద్యార్థులకు పరీక్షలు హాజరయ్యారు। 166 మంది గైర్ హాజరయ్యారు। పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు। నిమిషం ఆలస్యం నిబంధన ఉండడంతో స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియం సమీపంలో గల ఓ పరీక్షా కేంద్రంలో అభ్యర్థి ఆలస్యంగా రావడంతో పరీక్ష రాసేందుకు అనుమతించలేదు। वाच निकालो बाबू, लगा दो, वाच निकालो। आधार कार्ड मोबाइल से भी नाट अलाउड, मोबाइल अरे वाह हमारी कड़े मंडल लक्ष्मीपूर् विलेज हमारी प्राजेक्ट वर्ग नीर वाला तिर्चना चीजें मैं रोड सरग् लेकिन वलन अभी लेट अव नैन वे दारों इक निर्मल ट्राफिक मंचरा चौरस दर ट्राफिक सिग्नल दर आवाटम अव वाल बैक स्कीड पड़ा आवना आलस्यम एग्जाम सेंटर यहजु आगस्ट 8వ నెల ఈరోజు ఎస్ఐ ఎగ్జామ్ ఉన్నది। నేను రావడం వల్ల నాకు ఆలస్యమైంది 3 నిమిషాలు। అయినా నాకు ఇక్కడ పోలీసు వారు ఎంట్రీ ఇవ్వడం లేదు। ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైనటువంటి ఎస్ఐ ఎగ్జామినేషన్స్కు సంబంధించి ప్రాథమిక పరీక్ష ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది। దాదాపు సుమారుగా ఒక 90% అటెండెన్స్గా అందరూ హాజరైనట్టుగా తెలుస్తూ ఉంది। ఇంతవరకు ఎలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా లేకుండా ప్రశాంతంగా నడుపుతున్నారు। ఇందుకు సహకరించినటువంటి కళాశాల యాజమాన్యాలకు, తర్వాత చీఫ్ కోఆర్డినేటర్కు, ఇతర మా పోలీస్ శాఖ సిబ్బంది అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను। అందరూ పొనకల్ గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని గత 8 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు। ఇవాళ 10 గ్రామాల ప్రజలు ఆర్థికంగా ప్రదర్శన చేపట్టారు। జిల్లాలోనే అతిపెద్ద గ్రామమైన పొనకల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరారు। 8 రోజులుగా దీక్ష చేస్తున్న ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। నేటి దీక్షలో రవి, రాము, శేఖర్, అశోక్, రజీ, రాజేశ్వర్, అతీక్, నవీన్ తదితరులు పాల్గొన్నారు। पुनकल वेंटने मंडल प्रकटिंचालनी पुनकल जेएसी आध्वर्यंलो अर्धनग्न प्रदर्शन 8వ रोजु अर्धनग्न प्रदर्शन चेस्तुन्नामु। कावुन वेंटने ई चुट्टुपक्कल ग्रामालु 10 ग्रामालु कलुपुकोनि मा पुनकल वेंटने मंडल प्रकटिंचालनी ओक विनूत रीतिलो निरसनगा ई रोजु अर्धनग्न प्रदर्शन चेस्तुन्नामु। मेमु कावुन చుట్టుపక్కల 10 గ్రామాలను కలుపుకొని వెంటనే ప్రభుత్వం దిగొచ్చైనా వచ్చేదాకా మేము ఇక్కడికి వెళ్ళి ఈ ప్రదర్శన రోజు ఒకటి వినూతగా చేస్తామని తెలియజేస్తున్నాము। ఈ కలెక్టర్ గారు కానీ మంత్రి గారు కానీ వెంటనే దీని మీద స్పందించి మాకు వెంటనే పొనకల్ మండలంగా ప్రకటించాలని। ఆనాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మధురస్మృతులేనని 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు। కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2003-2004 విద్యా సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు। దేశ విదేశాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో స్థిరపడ్డ వారంతా ఒకే చోట కలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు। ఆనాటి మరపురాని మధురమైన సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని సంతోషంగా గడిపారు। ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వసంత్ ప్రభాకర్, ఉపాధ్యాయులు ఎటకారి సాయన్న, రామగౌడ్, అంకం రాములు, జ్యోతి, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। మాకు సబ్జెక్ట్ లో ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఈ సబ్జెక్ట్ కి ఈ టీచర్ మాకు లేకుండే అని కళ్ళు మూసుకొని నిద్రలో కూడా లేచి రకరకమని చెప్పేటువంటి ఎక్స్పర్ట్లు ఉండే। అందరికీ ఉపాధ్యాయులకి ముఖ్యంగా మా ప్రధాన ఉపాధ్యాయులు సార్ గారికి గ్యాస్ ప్రోగ్రామ్ నడుస్తున్నట్టు अब आयन वैकल्य स्कूल चाल इष्ट स्कूल మంచి గోల్డెన్ పీరియడ్ నా సర్వీస్ లోనే గోల్డెన్ పీరియడ్ సార్ కస్బా స్కూల్ అట్లా ఉంది అక్కడ మనకు ఇక్కడ ఏ స్కూల్ అయినా పూర్తి చేస్తా కస్బా స్కూల్ దానికి కారణం అక్కడ ఉన్న ఆ రోజుల్లో ఉన్నటువంటి విష్ణాత్రన్న ఉపాధ్యాయులు గాని తర్వాత ప్రధాన ఉపాధ్యాయులు గాని ఆ విద్యార్థులు స్కూల్లో అంతమంది పనిచేసి రావడం జరిగింది అక్కడ ఒక్కొక్క సెక్షన్ 30 40 50 అంతే ఉండేది కస్బా స్కూల్ రాగానే ఒకేసారి 10th క్లాస్ 8 నుంచి 10th వరకు రెండు సెక్షన్లు ప్రతి సెక్షన్ 50 60 टेन्त क्लास हाल 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 मोतम निंडे आ हाल चूस्ते चाल सतोषम अब पनचे इला स्कूल पनचे आ टेन्त क्लास तरह सार सतोष अंत अब आ स्टूडेंट मेदड़ को मेदा तंत्र गटे टी शर्ट 10 రూపాయలు कम्मकोनी रावाली कदा अब टीचा विद्यार्थी एवरी फस्ट एम तेज प्रयत्न चुस्कते तपक मन कोने वस्तु अब विद्यार्थी आ कलर एदो कलर वैसे अम्मते आ 10 రూపాయలు वे अब ना रेट टी शर्ट नैन अम्मा अंत अब నేవీ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల్లో ఇటీవల చేరిన కుమ్మరి ఉద్యోగులను ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సత్కరించారు. కుమ్మరి సంఘం నిర్మల్ జిల్లా జాగృతి ఆధ్వర్యంలో భైన్సా మండలం దేఘాంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను కలిశారు. దేశ సేవే లక్ష్యంగా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అభినందించారు. యువత దేశ రక్షణకు సైన్యంలో చేయాలని వారు పిలుపునిచ్చారు. తల్లిదండ్రులకు వారి పిల్లలకు తగిన మార్గదర్శకాలు ఇచ్చి యువతను దేశభక్తి వైపు నడిపించి ఆర్మీలో చేరేలా కృషి చేయాలని వారు కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాగ్లవాడ పద్మశాలి సంఘ భవనంలో జాతీయ చేనేత దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కండేయ చిత్రపటానికి ప్రత్యేక పూజలు జరిపారు. చేనేతను ఆదరించేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఇందులో గౌరవ అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, అధ్యక్షులు చిలికా వెంకటరమణ, ఉపాధ్యక్షులు అల్లం భాస్కర్, గురుడు తిరుమలేష్, కోశాధికారి పెంటు రవి, ఐట్ల జగదీష్, కల్లూరి మురళి తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఆత్మహత్య చేసుకున్న శనిగారపు మహేష్ కుటుంబాన్ని నిర్మల్ జిల్లా జాగృతి కుమ్మరి సంఘం ఆదుకుంది. నిర్మల్ జిల్లా భైన్సా మండలం వాలేగాం గ్రామానికి ఆయన నివాసానికి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించారు. 50 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు, భార్య పిల్లలకు 16,687 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేసినట్లు జిల్లా జాగృతి సంఘం అధ్యక్షులు భూసారపు గంగాధర్ తెలిపారు. జాగృతి ఆధ్వర్యంలో కుమ్మరులకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని కుటుంబానికి అన్యాయం చేయవద్దన్నారు. కన్న తల్లిదండ్రులు భార్య పిల్లల గురించి ఆలోచించాలని కోరారు. జాగృతికి చేయూతనిచ్చిన దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వాలేగాం గ్రామాన్ని సందర్శించడం జరిగింది. మరి కొద్ది రోజుల క్రితమే వాలేగాం గ్రామంలో శనిగారపు మహేష్ ఆర్థిక ఇబ్బందులతో మరి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఆయన ఆత్మహత్యతో మరి పెద్ద దిక్కును కోల్పోయి వారి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు చిన్నపిల్లలు కూడా మరి వాళ్ళు అనాథలయ్యే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ విషయాన్ని జాగృతి మరి గత 15 రోజుల క్రితము మరి కుమ్మర్ల జిల్లాలోని ఉన్న కుమ్మర్లందరికీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది। కుల పెద్దలందరూ కూడా చాలా మంది సహృదయంతో స్పందించి మరి దాతలు ఎంతో మంది ముందుకు వచ్చి మరి ఆమెకు అండగా మేము ఉంటాము, వారి పిల్లలకు అండగా మేము ఉంటాము, మరి వారి కుటుంబానికి మేము చేయూతనిస్తామని చెప్పేసి మరి వారు చాలా మంది సహాయం చేయడం జరిగింది। మహేష్ వాళ్ళ అమ్మనన్నలకు ఈరోజు 50 కిలోల బియ్యము మరి నిత్యావసర వస్తువులు పప్పులు నూనెలు కొనియడం జరిగింది। మరి ఈ విధంగా దాతలు ఇచ్చిన డబ్బు మొత్తం మనకు 19,050 రూపాయలు జమైంది। దాంట్లో నుంచి వారికి 2,370 రూపాయల సామాను ఇప్పించడం జరిగింది। మిగిలిన 16,680 రూపాయలు మరి మహేష్ భార్య అయినటువంటి రజిత వారి పాప పేరు మీద ఎఫ్డి చేయడానికి వారికి ఈరోజు జాగృతి జిల్లా సంఘము అలాగే కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజీవ్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు। అఖండ భారతావనిలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో శైలితో తరతరాలుగా చేనేత కళను నమ్ముకున్నవారు ఇప్పటికీ అర్ధకలతోనే జీవనం సాగిస్తుండడం దురదృష్టకరమని నాయకులు అన్నారు। ఈ కళారంగంపై లోతైన అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందన్నారు। ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రంగం ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వాలు అండగా ఉండాలన్నారు। చేనేత కళాకారుల ఆర్థిక పుష్టితో ఆనందకరమైన జీవితాల్ని గడిపేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు। ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు దాసరి వెంకటేష్, సభ్యులు రాజమౌళి, సత్యనారాయణ, పర్షా చంద్రశేఖర్, కట్క మధుకర్, దాసరి నాగరాణి, వసంత, వేముల వెంకటేష్, సామాల విశ్వేశ్వరరావు, మాచెర్ల శ్రీనివాస్, పొన్నా స్రవంతి తదితరులు పాల్గొన్నారు। ప్రభుత్వాలు వీటిపై కొంచెం ధ్యానం పెట్టి జీఎస్టీని తగ్గించాలని నా మనవి। రెండో విషయం పోతే మన పద్మం కానీ నా గురించి ఏ నాయకుడు కానీ నాయకత్వాలు కానీ పట్టించుకుంటలేవు। ఇక్కడ ఇంత పెద్ద సర్కిల్ ఫ్యాక్టరీ వ్యాపారం బాధ్యత ప్రజలపైన ఉంటుంది, సమాజం ఆ బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది। ఈ పెరిగినటువంటి గ్లోబలైజేషన్లో ప్రాపంచీకరణ తర్వాత టెక్నాలజీ పెరిగిన దాని ప్రకారంగా చేతి వృత్తులు అన్ని అట్టడుగున పడిపోయింది, వాళ్ళ జీవనోపాధి లేకుండా అయిపోయింది। ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం।